ఎంతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏ వర్గం సంతోషంగా లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఏ వర్గానికి న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చేశారని, ఆఖరికి పుట్టబోయే బిడ్డపై కూడా 120,000 రూపాయలు అప్పు చేసి పెట్టారని బండి సంజయ్ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బూదాన్ పోచంపల్లిలో బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. స్వరాష్ట్రం సాధించుకున్నాక కూడా చేనేతల ఆత్మహత్యలకు ఎందుకు జరుగుతున్నాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా ఎలా మారిందని సీఎం కేసీఆర్ను నిలదీశారు బండి సంజయ్. ఊగడరు తిట్టద్దా కేసీఆర్ ఇంకో తిడతారే, మన కుంప ముంచింది మన కుంప కొల్లేరు చేసిందే మూర్ఖుడు కేసీఆర్ అవునా కాదా? కాదన్నాడు ఒక్కసారి చేతులుతున్న కాదు కేసీఆర్ ఏం కాదు దాన్ని మంచివాడు చెప్పి చేతులుతున్నాను ఒక్కసారి ఒక్కళ్ళు ఎత్తురైనా మా చేనేత రంగానికి ఈయన పోటుగాడు తోపుగాడు మాకు న్యాయం చేసిండు మాకు పీకి పెట్టినాడు ఒక్కసారి చేతులెత్తురైనా ఎవడన్నా ఒక్కళ్ళు ఎత్తురన్నా ఒక్కళ్ళు ఇలా కనీసం శుభాకాంక్ష చెప్పారా జాతీయ చేనేత దినం శుభాకాంక్ష చెప్పిండు సార్ ఏమన్నా చెప్పిండా సార్ గుర్తురాడు ఎన్నికలు వస్తా మళ్ళీ మునుగోడు ఎన్నికలు కదా గుర్తొస్తుంది అప్పుడు మళ్ళీ వస్తాడు ఇట్నే మీటింగ్ పెడతాడు అనుకుంటా మంచి రెండు చంపేస్తాడు ఊరుసుకుంటా మాటలు చెప్పేస్తాడు రెండు పెగ్గులు చంపేస్తే మళ్ళీ అందరు సప్పలు కొడతామే మరి కారు గుర్తు కొట్టేస్తామే అది సార్కి అలవాటు అయిపోయింది మనకు అలవాటు అయిపోయింది ఈసారి వేస్తారా ఈసారి వేస్తారా గట్టి అయిపోయి అక్క వేస్తారా నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి చేనేత ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న ఏ ప్రాంతంలో ఏ కుల ఓట్లు ఎక్కుంటే ఆ కులను గొమ్మకొస్తాడు మళ్ళా ఎన్నికలు అయిపోయినంత ఇవ్వండి ఇక్కడ మీరు చూడుర్రి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు అయినాయి జిహెచ్ఎంసీ ఎన్నికనే కమ్మ ఓట్లు బాగుంటాయాడ కమ్మ ఓట్లు నువ్వు ప్రొఫెసర్ జయశంకర్ సార్ నువ్వు అవమానపరిచిన వాళ్ళు లేదా నువ్వు గుండె మీద చేసుకొని ప్రమాణం చేపు కేసీఆర్ లేకుంటే ఈ తెలంగాణ నుంచి పద్మశాలి సమాజం చేనేత సమాజం నేను తెలంగాణ నుంచి తరిమి తరిమి కొడుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ మూర్ఖుడా చెప్పిస్తా నువ్వు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను అడుగు అడుగున అవమానపరిచినావు పరోక్షంగా నువ్వు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను హత్య చేసినావు. ఎస్ మా సార్ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నాడు మా సార్ కు అండగా ఉని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ముఖం చూసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన తప్ప నీ దరిద్రం ముఖం చూసి కాదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. ఊగడరు.